హాయ్ వ్యూవర్స్, దిస్ ఇస్ విజయ్ విత్ మార్నింగ్ డ్రైవ్. ఈరోజు మనం బీజేపీ గురించి మాట్లాడుకుందాం, ఎస్పెషల్లీ మన ఆంధ్రప్రదేశ్ కాంటెక్స్ట్లో, తెలుగు రాష్ట్రాల కాంటెక్స్ట్లో. జనరల్గా బీజేపీ అంటే పాజిటివ్ ఇంప్రెషన్ ఉంటుంది చాలామంది, ఎస్పెషల్లీ సౌత్ ఇండియాలో. దక్షిణాది రాష్ట్రాల్లో అంటే మరీ నెగిటివ్గా ఏమీ ఉండదు, ఎందుకంటే వాళ్ళు ఇక్కడ ఎప్పుడు పెద్దగా పాలించలేదు, సో వాళ్ళు ఉన్న నెగిటివ్స్ మనం చూడలేదు. అండ్ ఇన్ ద అదర్ కేస్ ఒక నేషనలిస్టిక్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి, ఆ నేషనలిస్టిక్ ఐడియాలజీని సపోర్ట్ చేసే వాళ్ళకి బీజేపీ అంటే కొంచెం పాజిటివ్ దృక్పథం ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ ఫార్వర్డ్ క్యాస్ట్ అండ్ మిడిల్ క్లాస్ ఇలాంటి వాళ్ళకి, జాబ్ హోల్డర్స్కి ఒక డెవలప్మెంట్ ఎజెండాతో ఉంటుంది బీజేపీ అనే ఇంప్రెషన్ తోటి ఉంటారు. సేమ్ విధంగా ఇప్పుడు వేరే కొన్ని క్లాసెస్ వాళ్ళు కమ్యూనిస్ట్ ఐడియాలజీకి సింపథెటిక్గా ఉంటారు. వాళ్ళు ఎప్పుడైనా బీజేపీ టీడీపీతో అసోసియేట్ అయ్యో, కాంగ్రెస్తో అసోసియేట్ అయ్యో, ఎలాగోలా సీట్లు సంపాదిస్తున్నారు. కానీ బట్ యాజ్ ఎ ఇండివిజువల్ పార్టీస్ ఈ కమ్యూనిస్టులకు కానీ బీజేపీలకు కానీ వాళ్ళ స్వతహాగా వాళ్ళకి సింపథైజర్స్ అయితే ఉన్నారు, కానీ ఓట్ బ్యాంక్స్ అయితే లేవు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ కాలం పాలించలేదు కూడా, సో వాళ్ళకి పెద్ద నెగిటివ్స్ ఉండే అవకాశం కూడా రాలేదు. ఈ కంటెక్స్ట్లో అసలు బీజేపీ అనేది మనము మనకున్న దృష్టి కోణం కరెక్టేనా కాదా? ఆబ్వియస్లీ బీజేపీ ఈజ్ సింబాలిక్ ఫర్ నేషనలిస్టిక్ పాలిటిక్స్. ఉత్తర భారతదేశంలోకి దక్షిణ భారతదేశంలోకి ఒక సామాజిక పరిస్థితుల్లో కొంచెం తేడా ఉంది. నార్త్ ఇండియన్లో ఎస్పెషల్లీ యూపీ, బీహార్ ఆ ఏరియాల్లో, రాజస్థాన్, మధ్యప్రదేశ్ కూడా ఒక కొన్ని ఏరియాస్లో హిందూ ముస్లిం కాన్ఫ్లిక్ట్ అనేది చాలా తీవ్రంగా ఉంటుంది. అది దానికి చాలా హిస్టారికల్ రీజన్స్ ఉండొచ్చు, పార్టిషన్ గాయాలు డైరెక్ట్గా చూడటం వల్ల కావచ్చు, జనాలు ఆ డిఫరెన్షియేట్ చేసుకోలేకపోవటం వల్ల కావచ్చు. ఒక పోలరైజేషన్ అనేది పొలిటికల్గా కానీ బయట కానీ ఉంది. అండ్ ఆల్సో అది చాలా తీవ్రంగా ఉంటుంది. మనకి అంత కాన్ఫ్లిక్ట్ అంటే అక్కడ అల్లర్లు కానీ ఫైలెన్స్ కానీ ఇలాంటివి చాలా ఎప్పుడు ఉన్నాయి. మనకు కూడా హైదరాబాద్లో అంతకుముందు ఉండే, ఇప్పుడు తగ్గిపోయినాయి. లా అండ్ ఆర్డర్ సిచ్యుయేషన్గా ట్రీట్ చేయడం వలన దాన్ని సక్సెసివ్ గవర్నమెంట్స్ హైదరాబాద్లోది అది పోలరైజేషన్ కొంచెం తగ్గింది. బట్ ఇన్ జనరల్గా అక్కడ నార్త్లో ఈకో ఆ పోలరైజేషన్ని అంటే హిందూ ముస్లింకి మధ్యలో ఉండ కన్ఫ్లిక్ట్ని వాళ్ళు ఎన్కాష్ చేసుకుని బీజేపీ వాళ్ళు ఒక స్ట్రాంగ్ ఓటర్ బేస్ క్రియేట్ చేసుకున్నారు. మనకి ఏదైతే నేషనలిస్టిక్ అని అనిపిస్తుందో సౌత్ ఇండియాలో, యాక్చువల్గా అది హిందీలో వాళ్ళకి యాక్చువల్గా ఓట్స్ కన్వర్ట్ అయ్యేది యాంటీ ముస్లిం ఫీలింగ్ తోటి, యాంటీ మైనారిటీ ఫీలింగ్ తోటి వాళ్ళు ఓట్లు ఓట్ బ్యాంక్ స్ట్రాంగ్ చేసుకున్నారు. మనకి ఇక్కడ అంత గట్టిగా మాట్లాడినా మనం వినము. బట్ వాళ్ళు వాడే పదజాలం అంటే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళని బ్లేమ్ చేస్తారు అందరూ, ఏంటి ముస్లిం అప్పీజ్మెంట్ ఎక్కువ చేస్తున్నారు ఆ టైప్లో, మైనారిటీస్ని ఎక్కువ జాగ్రత్తగా చూస్తారు, మెజారిటీ ఇబ్బందులు పట్టించుకోరు, అలాగే దీని వచ్చే రిజర్వేషన్స్ ఎక్కువ చెప్తారు, అప్పర్ క్లాస్ని లేకపోతే అప్పర్ క్లాస్లో పూర్ని ఎక్కువ పట్టించుకోరు, ఓట్లు ఎవరికైతే ఎక్కువ ఉంటే వాళ్ళకే క్యాటర్ చేస్తారు అనే ఒక కాంగ్రెస్ మీద ఎలాగైతే మనకు ఇంప్రెషన్ ఉందో, వాళ్ళు ఎలాగైతే దాన్ని అడ్వాంటేజ్ తీసుకుంటున్నారని మనం అనుకుంటున్నాము, అలాగే బీజేపీ వాళ్ళు కూడా ఓట్ బ్యాంక్ ఐడియాలజీతో పాటు ఓట్ బ్యాంక్ రీజన్స్తో కూడా వాళ్ళు నేషనలిక్ ఐడెంటిటీని వాడుకొని దే ఆర్ పొలిటికల్ ఇష్టం. నేషనలిస్టిక్ ఐడెంటిటీని వాడుకోవడంలో తప్పులేదండి, కానీ అది ఎప్పుడైతే యాంటీ ముస్లిం రిటరిక్గా మారుతుందో అప్పుడే చాలా ప్రమాదకరమైంది. అది మనం రోజువారీ మనం చూడడం కాబట్టి మనకు పెద్ద ఉపయోగం లేదు. ఎగ్జాంపుల్ చూడాలంటే మనం యోగి ఆదిత్యనాథ్, ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్, ఆయన ఒక మత సంస్థకి పెద్ద, ఒక టెంపుల్కి మెయిన్ పర్సన్ అనమాట. ఇప్పుడు మనకి పరిపూర్ణానంద స్వామి ఆ టైప్ అనుకోవచ్చు సుమారుగా, బట్ అంత పొలిటికల్ వీళ్ళకి ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ లేదు, అక్కడైతే ఉంది కాబట్టి అలా ఆయన ఆ లెవెల్కి వచ్చాడు. కానీ ఆయన మాట్లాడే మాటలు మనం వింటే ఒక మన ఓన్ దేశంలో మన ఓన్ ప్రజల్ని అదరైజ్ చేసి మన వాళ్ళు కాదు అన్నట్టుగా జనాల్లో మైండ్ సెట్లో ఒక నాటించి దాన్ని వాడుకొని ఎలక్షన్లో గెలిచి, అంటే తాజ్ మహల్ని కూడా మన దేశానికి రిప్రజెంటేషన్గా ఉన్న తాజ్ మహల్ని కూడా వాళ్ళు ఒక ముస్లిం కట్టడంలాగా చూసే పరిస్థితి ఉందన్నమాట. ఓకే, ఇందులో ఫండమెంటల్గా మనం మనం ఆలోచించాల్సింది ఏంటంటే అండి, ముస్లిమ్స్ని ఒక ఫారెన్ ఆరిజిన్ పీపుల్గా చూసే దాని వల్లనే చాలా బ్యాడ్ వస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఎప్పుడో ముస్లిమ్స్ ఫస్ట్ వచ్చినప్పుడు బయట నుంచి వచ్చారు,
దానివల్ల అప్పుడు అప్పుడున్న ముస్లిం లీడర్స్, మొఘల్ రూలర్స్ కానీ, అంతకుముందున్న గౌరీ గజ్ని వీళ్ళందరూ కానీ చూపించిన వైలెన్స్ వలన ఒక అప్పుడున్న పరిస్థితులు ప్రాబ్లమ్స్ ఉన్నమాట వాస్తవం. కానీ ఇప్పుడున్న ముస్లింని వాళ్ళ లినియేజ్గా చూసి వాళ్ళకి వీళ్ళకి లింక్ పెట్టడం అనేది చాలా తప్పైన విషయం. అలాగనుకుంటే ఇప్పుడు మనకు కూడా హిందూస్ హిందూస్ రాజుల మధ్య యుద్ధాలు జరిగినాయి. ప్రతి ఒక్కళ్ళు కళింగ రాజులు, అశోకుడు, ఎంతమంది అశోకుడు ప్రీవియస్ వాళ్ళందరూ ఎంత చెప్పారు, అశోకుడు మంచోడు కాదు, ఇంకా ఒరిస్సా వాళ్ళందరూ విలన్లు, అలా అనుకోకూడదు, లేకపోతే బ్రిటిష్ వాళ్ళు మన వాళ్ళని, బ్రిటిష్ పూర్వీకులు మనని అనగదొక్కి చాలా నీచంగా చూశారు కాబట్టి ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు కూడా అంతే చెత్తవాళ్ళని అనుకోవటం కానీ, శ్రీలంక అంటే రావణుడి రాజ్యం కాబట్టి శ్రీలంక వాళ్ళు అందరూ రాక్షసులు అనుకోవటం కానీ, ఇలాంటివన్నీ కరెక్ట్ విషయాలు కాదు. మన దేశంలో మనతో పాటు పుట్టి పెరిగి, మన గడ్డ మీద పుట్టి పెరిగిన వాళ్ళని కూడా అదరైజ్ చేసి వాళ్ళని చూడటం అనేది చాలా సంకుచితమైన భావజాలం అనమాట. మనం ఏదైతే దక్షిణ భారతదేశంలో నేషనలిజము అంతా ఒకటే, హిందువులు ముస్లింలు అంతా ఒకటే, వాళ్ళకి వేరే లాస్ వీళ్ళకి వేరే లాస్ ఉండకూడదు అని చెప్పి ఒక ఒక సెన్స్ ఆఫ్ ఫీలింగ్ ఉంటుంది మనకి, అది మనం పాజిటివ్ దృక్పథంతో చూస్తాం. కానీ ఓట్లు వచ్చే వరకు అది మనం అది రావట్లేదు, ఓట్ల దగ్గరికి మనం వాడుకోలేదు మన ఇంతవరకు ఎవరు కూడా. కుల రాజకీయాలు ఉన్నాయి కానీ, మత రాజకీయాలు మేబీ హైదరాబాద్లో ఒక పర్టికులర్ ఏరియాలో ఉన్నాయి కానీ, జనరల్గా ఆంధ్రప్రదేశ్లో కానీ అదర్ సౌత్ ఇండియాలో కానీ ఈ మత రాజకీయాలు అనేది పెద్దగా వేళ్ళుకోలేదు. సో కానీ ఈ హిందీ రాష్ట్రాల్లో మటుకి ఇది బాగా ఉంది. అదే ఫార్ములాని బీజేపీ వాళ్ళు ఇప్పుడు కేరళలో కూడా ముస్లింస్ క్రిస్టియన్స్ హిందూస్ ఎంతమంది ఉంటారో 30-30% ముగ్గురు ఉంటారు, అక్కడ కూడా ఇదే వాడుకుని పైకి రావడానికి. వెస్ట్ బెంగాల్లో కూడా ముస్లింస్ ప్రాముఖ్యత ఎక్కువ ఉంటుంది, ముస్లిం పాపులేషన్, అక్కడ కూడా వాళ్ళు దీన్ని వాడుకొని పైకి రావడానికి చూస్తున్నారు. నార్త్ ఈస్ట్లో క్రిస్టియన్స్తో అలయన్స్ అయ్యి ముస్లింస్కి అగైనిస్ట్గా అక్కడ అధికారంలోకి వస్తున్నారు. ఇలా ఒక బ్యాడ్ పాలసీ తోటి, దిస్ ఈజ్ నాట్ నేషనలిస్టిక్ పాలిటిక్స్ అండి, ఇండియా ఒకటి అందరికీ ఒకలా ఉండాలి, యూనిఫామ్ సివిల్ కోడ్, కాశ్మీర్ మనది, ఇలాంటి నేషనలిస్టిక్ ఫీలింగ్కి సంబంధం లేదు. వీళ్ళు పర్టికులర్గా జనాల్లో హిందూస్ ముస్లింస్ వేరు అని చెప్పి జనాల్లో నాటి వాళ్ళందరికీ కాంగ్రెస్ అనేది వేరే ఇతర పార్టీలు వాళ్ళందరినీ తప్పులు చేసిన రక్షిస్తున్నారు, మన వాళ్ళనేమో మంచి వాళ్ళని కూడా శిక్షిస్తున్నారు, టెర్రరిస్టులు అందరూ వాళ్ళు మన వాళ్ళు అందరూ మంచి వాళ్ళు, ఇలాగ డివైడ్ చేసేసి అక్కడ ఎన్కాష్ చేసుకుని దాని ఓట్స్ని పోలరైజ్ చేసి గెలుస్తున్నారు. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో చూసాం, ఆంధ్రప్రదేశ్ స్ప్లిట్ అయ్యే వరకు తెలంగాణలో సపోర్ట్ ఇచ్చారు. మనం ఏంటంటే ఒక ఐడియాలజీ కింద చిన్న రాష్ట్రాలు అనుకున్నాం. ఇప్పుడు రాయలసీమ ఆంధ్రప్రదేశ్ అంటే రాయలసీమ వాళ్ళకి అన్యాయం జరిగిపోతుందని తెలుగుదేశం వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి, లేకపోతే ఇప్పుడున్న గవర్నమెంట్ని ఇబ్బంది పెట్టడానికి రాజేస్తున్నారు. సో వాళ్ళు ఎక్కడికక్కడ వాళ్ళు ఓట్ బ్యాంక్ క్రియేట్ చేసుకోవడానికి ఏదో అంటే, ఇప్పుడు అందరూ చేసేది వీళ్ళు చేస్తున్నారని చెప్పి బీజేపీ సపోర్టర్స్ అన్నారు. కానీ బీజేపీని మనం దక్షిణాది రాష్ట్రాల్లో పర్టికులర్లీ బీజేపీకి సింపతీస్ ఎందుకు వచ్చినాయి, వాళ్ళు అన్ని పార్టీల్లాగా కాదు, ఇలా కుల రాజకీయాలు, సంకుచిత రాజకీయాలు, అవకాశవాద రాజకీయాలు చేయరని చెప్పి కాంగ్రెస్కి యాంటీగా, కాంగ్రెస్ వాళ్ళు కూడా ఎక్కడ ఎవరికి ఓట్లు ఎక్కువ ఉంటే వాళ్ళని బుజ్జగించి, ఎక్కడ ఓట్లు ఎవరికి ఉంటే వాళ్ళకి పవర్ ఇచ్చి, ఎవరికి ధనబలం ఉంటే వాళ్ళకి ఇచ్చి ఇలాగా చేస్తుందని, కాంగ్రెస్కి మనం ఒక యాంటీ కాంగ్రెస్ మూమెంట్ అనేది ఆల్ ఇండియాలో ఇప్పుడు వచ్చిన ప్రతిపక్ష పార్టీలని యాంటీ కాంగ్రెస్ మూమెంట్తో వాళ్ళకి ఉండే డైనాస్టిక్ పాలిటిక్స్ని లేకపోతే ఇలాగా ఎపీజ్మెంట్ పాలిటిక్స్ని వ్యతిరేకించి వచ్చిన రాజకీయ పార్టీలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మించిపోయి ప్రతి రాష్ట్రంలోని ఒక రకమైన ఓట్ బ్యాంక్ పాలిటిక్స్, ఒక రకమైన అవకాశవాద రాజకీయాలు చేస్తూనే ఉన్నారు. ఎక్కడికక్కడ ఓడిపోయిన చోట కూడా రాంగ్ రూట్లో గవర్నమెంట్స్ ఫామ్ చేయటం, గవర్నర్ వ్యవస్థని యూజ్ చేసుకుని, ఏదైతే కాంగ్రెస్ మీద యాంటీ కాంగ్రెస్ మూమెంట్ ఆల్ ఇండియా రావడానికి కారణమైన గవర్నర్ వ్యవస్థని యూజ్ చేసుకోవటం బీజేపీ వాళ్ళు కూడా చేస్తున్నారు. ఏదేమంటే మీరు చేశారు మేము చేశారన్నారు. ఇంకా బీజేపీకి కాంగ్రెస్కి తేడా లేనప్పుడు బీజేపీకి సపోర్ట్ చేయాల్సిన, బీజేపీకి సింపతీస్ ఉండాల్సిన అవసరం అయితే కనపడట్లేదు. సో వాళ్ళు కూడా ఎలాంటి పొలిటికల్ పార్టీ మిగతా వాళ్ళలాగానే వాళ్ళు కూడా ఒక ప్రిన్సిపల్కి నిలబడట్లేదు, ఏ ప్రిన్సిపల్ని వాళ్ళు ఫాలో అవ్వట్లేదు కాబట్టి బీజేపీని కూడా ఒక రాజకీయ ఫక్తు రాజకీయ పార్టీలాగా చూసిన రోజు వాళ్ళు చేసే కార్యక్రమాలన్నీ, వాళ్ళు చేసే వాళ్ళు ఆలోచించే పద్ధతులన్నీ కూడా మనకి చాలా క్లియర్గా అర్థమవుతాయి. అంతకుముందు బీజేపీ బిఫోర్ అమిత్ షా అండ్ మోడీ కరప్షన్ ఎలిగేషన్స్ ఉన్నాయని చెప్పి గాలి జనార్దన్ రెడ్డిని అండ్ వాళ్ళ గ్యాంగ్ని అండ్ దెన్ యడ్యూరప్పని బయటికి పంపించే పార్టీ నుంచి. ఇప్పుడు వాళ్ళకి ఓట్ బ్యాంక్లోనే వాళ్ళనే చీఫ్ మినిస్టర్ అండ్ శ్రీరాములు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్గా వాళ్ళు ఎలక్షన్స్కి వెళ్ళారు అంటే అప్పుడే బీజేపీకి ఇప్పుడు బీజేపీకి ఎంత తేడా ఉంది, లాస్ట్ 5 ఏళ్ళలో ఎంత మారిపోయింది
అనేది మనం చూస్తున్నాం.